గ్రహణం రోజు అంటే గ్రహణ పట్టు విడుపు స్నానాలను ఆచరించేవారు యథావిధిగా స్నానాలాచరించి మంత్రానుష్ఠానాలను నిర్వహించుకోవచ్చు. గ్రహణ సమయంలో ఎవరి నక్షత్ర జపం వారు చేసుకోండి, లేదంటే ఏదైనా మంత్రానుష్ఠానం ఉంటే కనుక ఆ మంత్రాన్ని జపం చేసుకోండి. లేదు అంటారా, సూర్య గాయత్రి మంత్రాన్ని జపం చేసుకోండి. సూర్య గాయత్రి మంత్రం: ఓం ఆదిత్యాయ చ విద్మహే మహాశుభాగాయ చ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. గ్రహణం విడుపు తరువాత ముందుగా ఇల్లంతా శుభ్రంగా కడుగుకొని స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు, రెండు హారతి కర్పూరం బెళ్లలను చూర్ణం చేసి నీళ్లలో కలపండి. ఇలా నీళ్లలో కలిపిన నీటినే అందరూ తప్పనిసరిగా తలస్నానం చేయండి. ఆ తరువాత ఇంట్లో ఉన్న పూజగదిని శుభ్రపరచుకుని గాయత్రి అంటే జంధ్యం మార్చుకుని దేవతా విగ్రహాలను యంత్రాలను పులికాపి చేయాల్సి ఉంటుంది. శుద్ధమైన నీళ్లలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు యంత్రాలు కూడా ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణ చేసి మహానైవేద్యం కొరకు బెల్లంతో చేసిన పరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనసుని ప్రశాంతంగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిదానంగా చేసి మీ మనసులో ఇలా ప్రార్థించండి: సమస్త గ్రహదోష నివారణ కలిగించమని కోరుకుంటూ సాష్టాంగ నమస్కారం చేస్తూ విన్నవించుకోవలసి ఉంటుంది. ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడూ ఎక్కడా కూడా చేయకూడదు, కాబట్టి కేవలం మోకాళ్లపైనే చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులు నిలబడే నమస్కరించుకోవలసి ఉంటుంది. ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి దైవ దర్శనాలకు వెళ్లేవారు వెళ్లవచ్చు. మిథున కర్కాటక వృశ్చిక మీన రాశుల వారు తగు గ్రహణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితుల్ని సంప్రదించి దోష పరిహార జప దానాదుల్ని చేసుకోండి. ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర, బెల్లం, గోధుమలు కలిపి ఆవుకు తినిపించండి. గోమాత మనం పెట్టే గ్రాసం తినేటప్పుడు గోమాత చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇంటికి వ్యాపార సంస్థలకు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయ లేదా కొబ్బరికాయలను, పటికను లేదా కలబందను కడుతూ ఉంటారు కదా, అది గుమ్మం పైనుండి తీసివేసి మళ్లీ కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితుల చేత పూజింపచేసుకుని ఇంటికి వ్యాపార స్థలాలకు కట్టుకోండి. గ్రహణం తరువాత మనం ఇంతకుముందు ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడికాయ, కొబ్బరికాయలు శక్తిని కోల్పోతాయి. కాబట్టి తిరిగి మనకు మన కుటుంబ సభ్యుల కొరకు, ఇంటికి మరియు వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పకుండా కొత్తగా రక్షణ కట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భవతులు ఎటువంటి భయాందోళన పడాల్సిన అవసరం లేదు. గర్భవతులెవరైనా కూడా గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడవద్దు. ఈ సమయంలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతోటుంటే మీకే కాదు గర్భంలో ఉన్న మీ బిడ్డకు కూడా చాలా మంచిది. గ్రహణ సమయంలో కదలవద్దు, మలమూత్ర విసర్జన చేయకూడదు అనే భయాందోళనలు పడకండి. గ్రహణ ప్రారంభానికి ముందే మీరు కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా అవసరాల కొరకు ఎవరినైనా పెద్దవారిని మీ పక్కన కూర్చోబెట్టుకుని వారి ద్వారా సపర్యల్ని పొందండి. అమావాస్య రోజున వస్తోంది కాబట్టి చాలా పవర్ఫుల్గా చెప్పబడుతోంది. కాబట్టి ఏ రాశులకైతే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పాం కాబట్టి ఆ విధంగా మీరు గ్రహణం యొక్క నియమాలన్నీ కూడా చక్కగా ఆచరించి మంచి ఫలితాలను పొందండి. అమావాస్య రోజుకు మన హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన పెద్దలు కూడా అమావాస్య రోజు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాలను చెప్తుంటారు. అసలు అమావాస్య రోజు చెయ్యకూడని పనులేంటి, ఏం చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అమావాస్య నాడు హిందూ ధర్మంలో చెయ్యకూడని పనులు, చేసే పనుల గురించి వివరంగా చెప్పడం జరిగింది. అమావాస్య రోజు శని గ్రంథాలలో దేవుని స్థాయికి ఎదిగారు. కానీ జ్యోతిష శాస్త్రం శనిని ఏదైనా చెడు ప్రభావాలకు, అవాంఛనీయ చర్యలకు కారణమని చెప్పడం జరిగింది. శని జీవులలో కోపం, మెదడు పనితీరు మరియు మనశ్శాంతిని నియంత్రిస్తాడు అని అంటారు. అయినప్పటికీ హనుమంతుడు తేలికగా కోపంగా ఉన్న శని దేవతపై పట్టు సాధిస్తాడు. కాబట్టి హనుమంతుణ్ణి ప్రార్థించడం వలన శనిని నియంత్రించడం ఒక మార్గంగా చెప్పచ్చు. శని ఆలయంలో శనీశ్వరునికి నూనె ఇవ్వడం కూడా శనీశ్వరుణ్ణి శాంతింపచేస్తుంది అంటారు.
ఇక అమావాస్య రోజు పవిత్రమైన నదుల్లో స్నానం చేయటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. లేదా ఇంట్లోనే అమావాస్య రోజు తలకు స్నానం చేయాలి. అయితే ఈ సమయంలో ఎలాంటి షాంపూలు వాడకూడదు, మామూలుగానే తల స్నానం చేయాలి. చెడు కంటి బుప్పును నివారించడానికి హనుమాన్ చాలీసాను గట్టిగా చదవండి. శని ఆలయంలో నూనె సమర్పించండి. నల్లని ఉద్దులు, నువ్వులు మరియు ఇనుప వస్తువులు వంటివి దానంగా ఇవ్వండి. ఏదైనా తప్పించుకోలేని చర్య ద్వారా ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయటం, మాంసం తినడం, మద్యం సేవించడం లేదా ఏదైనా అక్రమ లేదా దుర్వినియోగ పదార్థాన్ని తీసుకోవటం, లైంగిక సంబంధాలు, మంచం మీద ఉండడం లేదా ఆలస్యంగా నిద్రలేవడం, పగటిపూట నిద్రపోవడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అమావాస్య నాడు ఈ పనులు చేస్తే సకల దరిద్రాలు చుట్టుకుంటాయి. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. శుభ్రంగా స్నానం చేయాలి. వెంట్రుకలు, గోళ్లను కత్తిరించడం, గడ్డం తీయడం లాంటి పనులు చేయకూడదు. ఇవన్నీ కూడా దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతాయి. ఇక అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి. అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించకుంటే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లే అవుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. అమావాస్య నాడు కేవలం మధ్యాహ్న భోజనం మాత్రమే చేసి రాత్రిపూట పలహారం మాత్రమే తీసుకోవాలి. అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేస్తే సకల అనారోగ్యాలకు కారణమని పండితులు చెప్తున్నారు. అమావాస్య నాడు కొత్త బట్టలను ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దు. అమావాస్య నాడు బట్టలకు పసుపు బొట్టు పెట్టడం దరిద్రానికి హేతు అవుతుందని శాస్త్రాలే చెప్తున్నాయి. అమావాస్య రోజుకు మన హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన పెద్దలు కూడా అమావాస్య రోజు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే విషయాలను చెప్తుంటారు. అసలు అమావాస్య రోజు చెయ్యకూడని పనులేంటి, ఏం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అమావాస్య నాడు హిందూ ధర్మంలో చెయ్యకూడని పనులు, చేసే పనుల గురించి వివరంగా చెప్పడం జరిగింది. అమావాస్య రోజు శని గ్రంథాలలో దేవుని స్థాయికి ఎదిగారు. కానీ జ్యోతిషశాస్త్రం శనిని ఏదైనా చెడు ప్రభావాలకు, అవాంఛనీయ చర్యలకు కారణమని చెప్పడం జరిగింది. శని జీవులలో కోపం, మెదడు పనితీరు మరియు మనశ్శాంతిని నియంత్రిస్తాడు అని అంటారు. అయినప్పటికీ హనుమంతుడు తేలికగా కోపంగా ఉన్న శని దేవతపై పట్టు సాధిస్తాడు. కాబట్టి హనుమంతుణ్ణి ప్రార్థించడం వలన శనిని నియంత్రించడం ఒక మార్గంగా చెప్పచ్చు. శని ఆలయంలో శనీశ్వరునికి నూనె ఇవ్వడం కూడా శనీశ్వరుణ్ణి శాంతింపచేస్తుంది అంటారు. అమావాస్య నాడు తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్యలో, అలాగే సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె పెట్టవద్దు. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోవద్దు. ఇవి పరమ దరిద్రాలుగా పెద్దలు చెప్తున్నారు. అమావాస్య రోజు స్నానం చేసిన వెంటనే పెద్దల్ని స్మరిస్తూ నీళ్లు వదిలిపెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేస్తే మీ పెద్దల యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఈ పరిహారాన్ని పాటిస్తే అమావాస్య నాడు కలిగే దోషాల నుంచి బయటపడతారు. అంతేకాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో తులతూగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఎప్పుడూ ఉంటుంది. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.